యోహాను సువార్త 10వ అధ్యాయం 27వ వచనంలో మనం గమనించినట్లయితే, నా గొర్రెలు నా స్వరం వినును, వెంబడించే ప్రతి వ్యక్తి ప్రతి రోజు దేవుని స్వరాన్ని వింటూ ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన అనుసరించే ప్రతి ఒక్కరికి ఆయన మాట వినబడే అనుభవంలో ఉంటాడు. ఎంత దగ్గరగా వెంబడిస్తారంటే, వెంబడిస్తుంటే అనుకోవడం కాదు, కానీ ఎప్పటికప్పుడు ఆయన స్వరాన్ని వినే అనుభవంలో ఉంటారు. చాలా మంది సాక్ష్యాలు చెబుతారు, ఇదిగో ఫలానా ఫలానా సరి ఫలానా పరిస్థితుల్లో నేను దేవుని స్వరాన్ని విన్నాను. టుడే, ఈరోజు నువ్వు నిజంగా ఆయన వెంబడిస్తున్నట్లయితే, ఆయన అనుసరిస్తున్న వ్యక్తులైతే, మొదటిగా ఆయనకి జ్ఞానము సంపాదించడానికి ఆయన వెంబడిస్తావు. రెండవది, జీవము వెలుగుగా ఉండడానికి ఆయన అనుసరిస్తావు. మూడవది, ఎప్పటికప్పుడు ఆయన స్వరాన్ని విని ఆయన చెప్పినట్టు చేయటానికి నువ్వు ఆయన అనుసరిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. యెస్కేల్ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం రాయబడింది, నరపుత్రుడా, నేను నీకు నిన్ను ఇశ్రాయేలు కావలిగా నియమించున్నాను. ఎందుకు నువ్వు నా దగ్గరకు వచ్చి నా దగ్గర సమయం గడిపి నేను నీకు ఏ సంగతి ఆజ్ఞాపించి ఏం చెప్పానో అవి మాత్రం వెళ్ళి ప్రకటించడానికి, అవి మాత్రం వెళ్ళి చేయటానికి. ఇది నన్ను వాడు అనుసరిస్తున్నావు అనుకుంటున్నావు, కానీ ఆర్ ఏబుల్ టు లిసన్ హిస్ వాయిస్? ఆయన ఎంతగా అనుసరిస్తున్నావు, ఆయన ఎంతగా వెంబడిస్తున్నావు, ఆయన స్వరాన్ని వింటున్నావా, వినే అంత అనుభవంలో నీవు ఉన్నావా? గత సంవత్సరం విన్నది నాకొద్దు, గత నెలలో విన్న అనుభవం నాకొద్దు, ఈ రోజు ఆయన స్వరాన్ని వినే అంత అనుభవంలో ఆయన అనుసరిస్తున్నావా? కష్టముగా పిలువబడుతున్నామని కాదు, నీ సొంత ప్రేరణతో నడిచే అనుభవం వద్దు, అనుభవ జ్ఞానంతో చేసే పరిచర్య వద్దు. ప్రతిరోజు ఆయన స్వరాన్ని విని ఆయన చెప్పింది చేసే స్థితిలోనికి ప్రతి వ్యక్తి రావాలి. ఏదో ఆదివారం వినే శబ్దము కాదు, ఏదో ఉపవాసంలో గడిపే వినే శబ్దము కాదు, ఆయన ప్రతిరోజు మాట్లాడడానికి ఇష్టపడ్డారు. ఆదిమ కాలంలో ఆదమును దేవుడు తయారు చేసుకున్నారు, ఆయన ఏదైనా తోటలో పెట్టాడు. ఎందుకు? ప్రతిరోజు వచ్చి వారితో మాట్లాడడానికి. ఇది నా స్థితిలో ఉన్నావా? అనుసరిస్తున్నామండి, వెంబడిస్తున్నామండి, పరిచయం చేస్తున్నామండి, సేవ జరిగిస్తున్నామండి, కానీ ఎందుకు, ఏమని, ఏ సేవ, ఏ పరిచర్య, ఎలా చేస్తున్నావు? నీ సొంత ఆలోచనతోనా, నీ సొంత అనుభవంతోనా? ఫోన్ వచ్చేసి హలో అమాస్ గారు ఉన్నారా, ఉన్నాను, వచ్చేస్తున్నారా, వచ్చేస్తామండి. ఎక్కడికి, ఎందుకు, దేవుడికి? దేవుడు చెప్పాడా? దేవుడు స్వరం విన్నావా? అడిగావా ప్రభుని, ప్రభా ఈ దినాన్ని పని చేయాలనుకుంటున్నా, ఈ పరిచయం చేయాలనుకుంటున్నా, ఈ ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నా, ఈ స్థితిలో నేను కొనసాగాలనుకుంటున్నా, ఈ యొక్క ప్రణాళిక వేయాలనుకుంటున్నా, ఈ సిద్ధమా, ఇది మీ చిత్తమా కాదా అడిగి అనుభవంతా, ఆయన చిత్తమా కాదని చెప్తే అది నువ్వు అది గ్రహించి చేయగలుగుతున్నావా? చాలా మంది ఉద్యోగుతున్నా. ఈ దినాల మనము ఒక్కసారి దేవుడికి అప్పచెప్తున్నాం. మంచిగా దేవుడు అనుసరిస్తున్న వ్యక్తులైతే, ఆయన వెంబడిస్తున్న వ్యక్తులైతే, నా గుర్రలు నా స్వరాన్ని వింటా ఉంటాయి. విత్తు ఆయన అడుగు చదవాలి, ఆయన చెప్పింది చేసే స్థితికి రావాలి. ప్రతినిత్యమండి, అబ్రా నోవాహు అనేది చాలా మంచి ఉదాహరణ. అతను దేవుడి చేత చెప్పబడి, అతను దేవుడి మాట విని ఆ ప్రకారం చేయడానికి ఇష్టపడ్డాడు. 120 సంవత్సరాలు ఓడని కట్టాడు. 20 సంవత్సరాలండి కట్టేదా లేదా? 120 సంవత్సరాలు. మనం అనుకుంటాం పరిచర్య సాగుతుంది కదా, పరిచర్య కొనసాగుతుంది కదా, నాకు తెలుసు అన్ని సంగతులు. నోవాహు కూడా అనుకుంటూ ఉండొచ్చు, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కట్టిన తర్వాత ఓడాలి. ప్రభా ఐ నో కృత కట్టాం కదా ఈ 15 20 సంవత్సరాలు, నువ్వు నాకేం చెప్పాల్సిన అవసరం లేదు.